ఈ రోజున ఏపీ బీజేపీ మీడియా స్టేట్ ఇన్ఛార్జ్ అయిన పాతూరి నాగభూషణం గారి పెదవడ్లపూడిలోని భోజనశాల నుంచి వరద బాధితులకు ఏంటంటే భోజనం ప్యాకెట్లు పంపిణీ కార్యక్రమం అనేది ఈ రోజు ఇక్కడ నుంచి జరుగుతుందన్నమాట. దాని గురించి నాగభూషణం గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే. నమస్తే అమ్మా. ఏం లేదు, ఇవాడ రాష్ట్రం అంతా కూడా తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన వర్షాలు పడటం వల్ల విజయవాడ పూర్తిగా గుంటూరు జిల్లాలో జల ప్రళయం వచ్చింది. దాన్ని పురస్కరించుకొని మరి ఇక్కడ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ, మరి సెంట్రల్లో ఉన్న మోడీ గారు, అమిత్ షా గారు, అదేవిధంగా కూటమి నాయకులు అందరూ కూడా ఈ యొక్క సహాయ కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నారు. మంగళగిరి కాన్స్టిట్యూన్సీ పెదవడ్లపూడి నుంచి మన సాయిబాబా గుడి దగ్గర మనకు కావాల్సినటువంటి విజయవాడలో ఎవరైతే నిరాశ్రయులయ్యారో, అన్నం లేక భోజనం లేక ఇబ్బంది పడుతూ ఉన్నారో వాళ్ళ కోసం మరి కూటమి పిలుపు మేరకు ఇక్కడ పులిహార, పెరుగన్నం, వాటర్ బాటిల్స్ అవి అన్నీ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. అందులో కార్యక్రమంలో భాగంగానే ఈ ఒక్కరోజుకి అంటే ఒక్కొక్క పూటకి 4,000 5,000 ప్యాకెట్లు రెడీ చేయడం జరుగుతూ ఉంది. మరి అక్షయ పాత్ర వాళ్ళు కూడా పక్కనే మంగళగిరి దగ్గర మరి బాగా చేస్తున్నా కూడా వాళ్ళకున్న మిషనరీ చాలట్లేదు. అందుకనే అన్ని దేవాలయాలు కానీ, ఎవరైతే మెస్లు హోటల్స్ వాళ్ళు కూడా దీన్ని సపోర్ట్ చేయాలి. మరి ఎవరైనా ప్రవాస భారతీయులు కూడా ఇటువంటి మంచి కార్యక్రమాల్లో పాల్గొని మీకు దగ్గరలో ఉన్నటువంటి ఎవరైనా ఉంటే ఈ సదుపాయాలు, భోజన సదుపాయాలు కానీ లేదా ఆర్థికంగా కానీ ఏదైనా చేసినట్లయితే ఈ టైంలో రాష్ట్రంలో ఉన్నటువంటి నిరాశ్రయులైనటువంటి వానల్లో మరి అదేవిధంగా మరి కొంతమందికి పాలు అవసరం అవుతూ ఉన్నాయి, కొంతమందికి మెడిసిన్స్ అవసరం అవుతూ ఉన్నాయి. మరి ఎన్ఆర్ఐస్ అందరూ కూడా మీకు ఏది తోస్తే అది ఈ టైంలో అందరం కూడా ప్రజలందరికీ కూడా మనం సపోర్ట్ చేయాలని అవసరం ఉందని చెప్పి భావిస్తూ ఉన్నాను. అందుకనే ఇక్కడ మనకి ఆల్రెడీ మేము నిత్య అన్నదానం చేస్తాం కాబట్టి ఇక్కడ ఆ సదుపాయం ఉంది కాబట్టి మనం ఇది పూర్తిగా మనం చేయగలుగుతూ ఉన్నాం. అందుకనే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ వర్షాలు టైంలో మీరు బయటికి రాకుండా ఇళ్లల్లో ఉన్నట్లయితే సహాయ కార్యక్రమాలు చేయడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే అందరికీ కూడా ఇబ్బంది కలిగే పరిస్థితి ఉంది. ఈ మన ఇవన్నీ కూడా ఒక ప్లేటు, అదేవిధంగా కర్డ్ రైసు, ఈ పెరుగన్నంతో పాటు పులిహార ఇవన్నీ కూడా మనం ప్యాక్ చేసి ఇవ్వడం జరుగుతూ ఉంది. ప్రజలందరూ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఒకటే, మీరు ఇళ్లల్లోనే ఉండండి. ఎందుకంటే ఇవాళ రేపు ఇళ్లల్లో ఉంటే మీరు సహాయ కార్యక్రమాలు చేయడానికి ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు నేను చూస్తూ ఉన్నాను విజయవాడ నుంచి ఇక్కడ రావడానికి అందరూ బ్రిడ్జుల మీదకి వచ్చి ఆ బ్రిడ్జి మీద ఉన్నటువంటి వాటర్ని చూడటానికి అందరూ కూడా వస్తూ ఉన్నారు. సో దానివల్ల ట్రాఫిక్ జామ్ అవుతుంది, ఈ ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళకి వాళ్ళ వెహికల్స్ వెళ్ళడానికి కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి తప్పకుండా మరి కూటమిలో ఉన్నటువంటి చంద్రబాబు గారు కానీ, మరి మోడీ గారు కానీ, పవన్ కళ్యాణ్ అందరూ కూడా ఈ యొక్క సహాయ కార్యక్రమాల్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయడానికి మా అందరికి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. భారతీయ జనతా పార్టీ తరఫున మంగళగిరి కాన్స్టిట్యున్సీలో మరి అదేవిధంగా విజయవాడకు కూడా ఇక్కడి నుంచి ఫుడ్ ప్యాకెట్స్ అన్ని పంపిస్తూ ఉన్నాం. బాక్సుల్లో పెట్టేసి ఉదయం సాయంత్రం రెండు పూట్ల కూడా లంచ్ అండ్ డిన్నర్ కూడా. సో తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇందులో ఇన్వాల్వ్ అవ్వాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. డౌన్లోడ్ యూబ్లడ్ యాప్ యూబ్లడ్ ఫర్ ద న్యూ బ్లడ్.